భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం చర్ల అంగన్వాడీ కేంద్రాలు మందుబాబుల అడ్డగా మారాయి. కనీస రక్షణ లేక అంగన్వాడీ కేంద్రాల్లో మందుబాబులు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం ఎస్సీ కాలనీ అంగన్వాడీ కేంద్రంలో మద్యం సేవించి వికృత చేష్టలు చేస్తున్నారని, మద్యం సీసాలు కూడా పడేస్తున్నారని అధికారులు స్పందించి అంగన్వాడీ కేంద్రం చుట్టూ ప్రహరీ నిర్మించే విధంగా చర్యలు చేపట్టాలని, ప్రహరీ నిర్మించడం వల్ల కొంతవరకైనా మందుబాబుల ఆగడాలు నిర్మించవచ్చని, కొంతవరకైనా అంగన్వాడీ కేంద్రానికి రక్షణ కలుగుతుందని స్థానిక అంగన్వాడీ ఆయా తెలియజేశారు. నమస్కారం పెద్ద మంచుకి. నమస్కారం ఎస్సీ కాలనీ వన్ అంబేద్కర్ సెంటర్. రోజు తాగటం, నిలబడుకోవటం, కక్కటం, లెట్రిన్ చేయటం చాలా ఇబ్బంది అవుతుంది. కొంచెం పారిగోడ చుట్టూ పారిగోడ ఉంటే మాకు ఇంత ఇబ్బంది ఉండదు. చాలా ఇబ్బంది అవుతుంది. పిల్లలు తల్లులు అందరూ వస్తారు భోజనము. పిల్లలకి కక్కటం అన్నాడని రోజు కక్కటం, అంతా బాగా టాయిలెట్ పోయటం, లెట్రిన్ చేయటం బాగా ఇబ్బంది అవుతుంది. సెంటర్ శుభ్రం చేయటం చాలా, రోజు తాగటం కక్కటం ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉన్నాయి. సెంటరు తాగటం, లెట్రిన్ పోవటం, టాయిలెట్ పోయటం చాలా, బడి తీయటం, శుభ్రం చేయటం నాకు ఒక గంట గంటన్నర పడుతుంది. రోజు ఇదే పరిస్థితి అవుతుంది. పెద్ద మనుషులకు నమస్కరించి ఎస్సీ కాలనీ ఇవ్వండి అంబేద్కర్ సెంటరు. తల్లుళ్ళు పిల్లలు అందరు వస్తారు. పారి కూడా దయచేసి మాకు పారి కూడా వచ్చేటట్టు, అధికారులు దయచేసి మా సెంటర్కు పారి కూడా వచ్చేటట్టు చేయగలరు. ప్రార్థిస్తున్నాం.